హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈ వీడియోలో 10 స్టోర్ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ని మీరు మీ ఇంటికి దగ్గరలోనే స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్ ఐడియాస్ హై ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియాస్. ఇవి లో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. ఈ 10 బిజినెస్ ఐడియాస్ చాలా యూనిక్గా ఉంటాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ 10 బిజినెస్ ఐడియాస్ని షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాని డీటెయిల్గా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. 10 బిజినెస్ ఐడియాస్లో ఫస్ట్ పెట్ యాక్సెసరీస్ అండ్ గ్రూమింగ్ బిజినెస్. అంటే పెట్ యానిమల్స్కి అవసరమయ్యే యాక్సెసరీస్ అండ్ గ్రూమింగ్ వస్తువుల స్టోర్. గ్రూమింగ్లో పెట్ యానిమల్స్ని స్నానం చేయించడం, హెయిర్ నెయిల్స్ని క్లీన్ అండ్ కట్ చేయటం, టీత్ క్లీన్ చేయటం, టంగ్ ఇయర్స్ని క్లీన్ చేయటం, ఇవన్నీ గ్రూమింగ్ కిందకి వస్తాయి. ఈ స్టోర్లో మీరు ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయవచ్చు. ఈ స్టోర్ ఓపెన్ చేయడానికి 150,000 టు 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేయాలి. ఈ బిజినెస్ గురించి మరింత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. సో మీకోసం ఈ బిజినెస్ గురించి ఒక వీడియో వస్తుంది. సెకండ్, టైలరింగ్ అండ్ ఆల్టరేషన్ బిజినెస్. ఈ బిజినెస్ ఎలాంటిదంటే, ఈ భూమిపై మనుషులు బట్టలు కొంటుంటే ఈ బిజినెస్ వారికి హెల్ప్ అవుతూనే ఉంటుంది. ఈ బిజినెస్లో మీరు టైలరింగ్ అండ్ ఆల్టరేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు మెషిన్ కుట్టడం రావాలి, లేదా టైలర్స్ని హైర్ చేసుకోవచ్చు. ఒక చిన్న ప్లేస్ సరిపోతుంది ఈ బిజినెస్కి. థర్డ్, సైకిల్ అండ్ ఎలక్ట్రిక్ బైక్ రెంటల్ బిజినెస్. ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ బాగా పెరిగాయి. ఇవి ఎప్పుడు తగ్గుతాయో తెలీదు. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ అండ్ సైకిల్స్ పై అందరికీ ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మీరు రెంట్కి సైకిల్ లేదా ఎలక్ట్రిక్ బైక్ ఇచ్చేటప్పుడు వారి నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. ఈ బిజినెస్కి 2 lakhs to 2 lakhs 50,000 ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. ఫోర్త్, సెల్లింగ్ మాల్ ప్రోడక్ట్. మాల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ వస్తువుల్ని అమ్ముతారు. ఆ వస్తువుల ఎక్స్పైరీ డేట్ దగ్గర పడినప్పుడు ఆ మాల్ వాళ్ళు బయట అమ్మేస్తారు. సో మీరు ఎక్స్పైరీ డేట్ అయ్యేలోగా ఈ ప్రోడక్ట్స్ని బల్క్గా కొని బయట అమ్మవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ 10 rupees, మీరు మాల్ వాళ్ళ నుంచి 4 rupees కొన్నారు, బయట 7 rupeesకి మీరు అమ్మవచ్చు. ఇక్కడ ముగ్గురికి ప్రాఫిట్ వస్తుంది. ఈ బిజినెస్ని 2 lakhs to 2 lakhs 50,000కి ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. ఫిఫ్త్, ₹99 ఓన్లీ స్టోర్. కొన్ని స్టోర్స్లో కేవలం వస్తువులు 99 rupeesకి మాత్రమే ఉంటాయి. సో మీరు కూడా ఇలాంటి ఒక స్టోర్ ఓపెన్ చేయవచ్చు. మార్కెట్లో చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ అండ్ సెల్లర్స్ ఉన్నారు. వారు మీకు హోల్సేల్గా ప్రోడక్ట్స్ని అమ్ముతారు. మీరు 49 to 50 rupeesకి కొని 99 rupeesకి మీరు అమ్మవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీ దగ్గర 200 square feet to 400 square feet ప్లేస్ ఉండాలి. సిక్స్త్, మేట్స్ బ్యూరో. అంటే ఒక ఏజెన్సీ. ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేవారని సప్లై చేయాలి. అంటే ఇంటిని క్లీన్ చేసేవారు, కుక్ చేసేవారు, డ్రైవర్, పిల్లల్ని చూసుకునేవారు. సో మీ దగ్గరలో ఎవరైనా ఇలా పనిచేసేవారు ఉంటే వారిని రిజిస్టర్ చేసుకొని మీ దగ్గర నుంచి మీ దగ్గర ఎవరైనా కస్టమర్ ఉంటే వాళ్ళకి మెయిడ్ కావాలని ఉంటే వాళ్ళకి వర్క్కి పంపొచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు ఆ పని వాళ్ళని రిజిస్టర్ చేసుకోవాలి. అంటే ఆ క్యాండిడేట్స్ యొక్క ఒరిజినల్ ఆధార్, పాన్ కార్డ్ తీసుకోవాలి. వారి పర్సనల్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి. పోలీస్ వెరిఫికేషన్ కూడా చేయాలి. ఇన్ కేస్ మీరు పంపిన మెయిడ్ ఏదైనా చేస్తే మీరే రెస్పాన్సిబిలిటీ. సో డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి, పోలీస్ వెరిఫికేషన్ కూడా చేయించాలి. సెవెంత్, బార్బర్ షాప్. ఇది ఒక ప్రాఫిటబుల్ బిజినెస్. ఈ షాప్ సెటప్ చేయడానికి 1 lakh to 1.5 lakhs అవసరం అవుతాయి. మీకు షేవింగ్, కటింగ్ చేయడం రాకుంటే ఈ వర్క్ వచ్చిన వాళ్ళని హైర్ చేసుకోవచ్చు. వాళ్ళకి శాలరీ లేదా పార్ట్నర్షిప్ ఇవ్వచ్చు. పార్ట్నర్షిప్ ఇవ్వటం బెస్ట్. 50-50 లేదా 60-40 ratio ఇవ్వచ్చు. ఒక కటింగ్ 1000 rupees అని అనుకుందాం. మీరు ఒక కటింగ్ చేశారు అండ్ 50-50 ratio అనుకుంటే 500 మీకు అండ్ 500 హైర్ చేసిన వ్యక్తికి. సో కస్టమర్స్ ఎక్కువ వచ్చినా ప్రాఫిట్, తక్కువ వచ్చినా మీకే ఎక్కువగా ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్, 8th, ఫ్రోజన్ ఫుడ్స్ హోల్సేలర్ అండ్ రీటైలర్. ఫ్రోజన్ ఫుడ్స్ని తయారు చేసే కంపెనీ నుంచి బల్క్గా కొని మీరు షాప్లో అమ్మాలి, లేదా హోల్సేలర్గా రెస్టారెంట్స్, డాబాస్లో మీరు వీటిని అమ్మవచ్చు. మీరు ఓన్గా అమ్మితే అంతగా కస్టమర్స్ రారు అండ్ మీకు ప్రాఫిట్ కూడా ఉండదు. సో రెస్టారెంట్స్, డాబాస్లో టైప్ అయితే మీకు ఎక్కువగా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. 9th, కస్టమైజ్డ్ గిఫ్ట్ షాప్. అంటే కస్టమర్ డిమాండ్పై గిఫ్ట్ తయారు చేసి ఇవ్వడం. ఒక సప్లిమేషన్ మిషన్ వస్తుంది, దీని ద్వారా మగ్స్, టీషర్ట్స్, క్యాప్స్పై కస్టమైజ్ చేసి ఇవ్వవచ్చు. 10th, ఫిష్ బ్రీడింగ్. ఈ బిజినెస్లో 100-300% ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. ఈ బిజినెస్ చేయాలంటే మీకు ఫిషెస్, వాటి టైప్స్, బ్రీడింగ్ సీజన్స్పై ఐడియా ఉండాలి. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మీకు 6 months to 1 year మీకు ఆ ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ 10 బిజినెస్ ఐడియాస్లో మీకు ఏ బిజినెస్ ఐడియాపై డీటెయిల్డ్ వీడియో కావాలో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.